రైట్ మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి బాలగారు నమస్తే అండి యా బాలగారు చెప్పండి ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు మన ఎస్సిసి సుకుమార్ ఎస్సిసి గురించి ఇప్పుడు ఆర్డినెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలిడా ఆ వాలిడ్ అయితే ఆర్డినెన్స్ వాలిడ్ అయినప్పుడు వీళ్ళు చేసిన ప్రొసీజర్ అనేది వాలిడ్ కిందకి తీసుకొస్తున్నాం ఆర్డినెన్స్ వాలిడ్ లోకి రాదు మాక్సిమం ఎందుకు అంటే ఏ సందర్భంలో ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్ ఏ బేసిస్ మీద తీసుకొచ్చారు అంత అర్జెన్సీ ఏముంది అంత గ్రౌండ్స్ ఏమున్నాయి మెటీరియలైజేషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒకటండి బాలగారు గవర్నర్ ఆమోదం పొందిన ఆర్డినెన్స్ ఎంత మేరకు వాలిడ్ కాదు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుందండి మీరేమంటారు దీనికి ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అండి నా దగ్గర AK-47 గన్ ఉంది నాకు లైసెన్స్ ఉందని చెప్పేసి నేను ఎవరిని బట్టి వాళ్ళని కాల్చడానికి లేదు కదా గవర్నర్ కి పవర్ ఇచ్చారని చెప్పేసి ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి చేయాలి కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ కింద నేను ఆర్డినెన్స్ చేసుకుంటూ కూర్చుంటానంటే అలాంటప్పుడు గవర్నర్ కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్ తో చేసిందే అంటారు మీరు అబ్సల్యూట్ గా పొలిటికల్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది చేసిందా లేదా అనేది పక్కన పెడితే అందులో కనిపించే ఒక వాతావరణం ఏంట్రా అంటే మనకు కంప్లీట్ గా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద అంటే ఒక ఎస్సిసి కమిషనర్ ని తీసేయాలి అన్న ఒక సెగ్మెంట్ కనిపిస్తుంది తప్పనొచ్చి అది కాకుండా వేరే సెగ్మెంట్ ఇది పబ్లిక్ కి యూస్ఫుల్ అనేది ఎక్కడైనా మనకు కనిపిస్తుందా రైట్ సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ వార్ నడుస్తుందో దీన్ని మనం ఎలా తీసుకుందామండి బాలగారు ఇక్కడ రెండు విషయాలండి ఈ వార్ ని తీసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డినెన్స్ ఒకటి ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే పంచాయతీ రాజ్ యాక్ట్ ని అమెండ్ చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఆ విధుల్లో ఉండే కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ని తీయాల్సిన వాటి యొక్క సెక్షన్ 200 సెక్షన్ ని ఏదైతే ఉందో ఆ సెక్షన్ ని అమెండ్ చేస్తూ ఇంకొక డిఓ పాస్ చేశారు ఆ డిఓ పాస్ చేసుకుంటూ ఆయనని కాల పరిమితిని తగ్గిస్తూ ఆయన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాను తగ్గించుకుంటూ తీసుకొని వచ్చారు రైట్ ఇప్పుడు ఆ కాల పరిమితిని తర్వాత ఆయనకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని తగ్గించుకున్న తర్వాత ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఏం కాన్ఫిడెన్స్ లోకి వచ్చింది ఈ వ్యక్తి ఇప్పుడున్న వ్యక్తి ఈ పని చేయడానికి పనికిరాడు సో పనికిరాడు కాబట్టి ఆయన కాల పరిమితి కూడా అయిపోయింది కాబట్టి కొత్త వ్యక్తిని నియమించాలి గవర్నమెంట్ అనుకునింది రైట్ గవర్నమెంట్ అనుకుని ఈయనకు ఆ కాల పరిమితి అయిపోయింది అని చెప్పేసి ఆయనను రిమూవ్ చేసేసారు కొత్త రాబోయే రోజుల్లో సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమారే గెలవబోతున్నారు అంటారు మీరు నిమ్మగడ్డ రమేష్ కుమారే గెలుస్తాడు అనేది చెప్పలేమండి ఎందుకు అంటే అక్కడ ఈ రాజ్యాంగంలో మనకు కోర్టు కూడా ఒక బాడీ అండి ఈ బాడీ వాళ్ళకి నచ్చిన తీర్పు ఇస్తారు కానీ బుక్ లో ఉన్న తీర్పును చూసి కరెక్ట్ గా ఇస్తారన్న దానికి ఎక్కడ కూడా ఒక్క జడ్జ్మెంట్ కూడా ఇప్పుడు దాకా లేదు భారతదేశం మొత్తంలో ఎన్ని జడ్జ్మెంట్లు ఇచ్చినా కూడా యాజ్ పర్ లా మేము జడ్జ్మెంట్ ఇచ్చామనడానికి లేదు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటేనే కాన్స్టిట్యూషనల్ లో ఉన్న రైట్ వైలేట్ అవుతుందా లేదా వాళ్ళ విచక్షణ రహితంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకునేసి వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు తప్పనిచ్చి యాజ్ పర్ ఆర్టికల్ ఇది రైటా యాజ్ పర్ ఆర్టికల్ ఇది రాంగా అని వాళ్ళకు అనిపించాలి అంటే వాదించే కౌన్సిల్ ఎవరైతే ఉంటారో ఆ వాదించే కౌన్సిల్ జడ్జి ఒకటే పాయింట్ అడుగుతాడండి లెట్ మీ సాటిస్ఫై మై సెల్ఫ్ దెన్ ఐ విల్ గివ్ యూ ఆర్డర్ అంటాడు సింపుల్ గా సో అటువైపు పార్టీ కావచ్చు ఇటువైపు పార్టీ కావచ్చు ఎవరైతే సాటిస్ఫై చేయగలుగుతారో వాళ్ళకి ఆర్డర్ అనేది వస్తుంది చెప్పండి చెప్పండి వంశీకృష్ణ గారు మాట్లాడుతున్నారండి అడ్వకేట్ గారు చెప్పండి సారీ ఫర్ ఇంటర్ప్రిటేషన్ సార్ సార్ ఇక్కడ మీరు ఏమన్నారంటే జడ్జి గారు సాటిస్ఫై కావాలి అన్నారు కదా సార్ సో మీరు కరెక్టే చెప్పారు సార్ మీరు ఏమంటున్నారంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నారు దాని తర్వాత వచ్చేసి ఏవైతే జడ్జిమెంట్స్ వస్తున్నాయో అవన్నీ కరెక్ట్ రావట్లేదు అంటున్నారు అవి మొత్తం గవర్నమెంట్కి సపోర్టే వస్తున్నారు అన్నారు కదా అది 100% తప్పండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సాటిస్ఫై ది కోర్ట్ ఇప్పుడు ఏంటంటే మనం బెంచ్ని సాటిస్ఫై చేయాలన్నమాట సో సాటిస్ఫై మీన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది వీ నీడ్ టు ప్రొడ్యూస్ అక్కడ ఏమేమైతే జరిగినాయో అవన్నీ మనం కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనకు కోర్ట్ అనేది ఆర్డర్ ఇస్తుంది సో మనం ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకు అగెన్స్ట్ గానే వస్తుందండి సో వీ నీడ్ టు ప్రూవ్ అన్నమాట సో అట్లానే కానీ కోర్టు ఏదైతే ఉందో అండి జ్యుడిషియరీ ఏదైతే ఉందో ఇది 100% ఏ వ్యక్తులకు కాదండి అది సో ఇద్దరు తరఫున ఇంటుంది బెంచ్ ఇన్న తర్వాత ఏది కరెక్ట్ అవుతుందో సాటిస్ఫై కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ వి నీడ్ టు సాటిస్ఫై ద జడ్జ్ ఆర్డినెన్స్ కి సంబంధించి సాటిస్ఫై చేయాలి గవర్నమెంట్ అప్పుడే జడ్జ్ అనే తీర్పు అనేది పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంది అంటారు రైట్ థ్యాంక్స్ అండి బాలగారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మరో కాల్ ఉన్నారు అమృతమ్మ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి అమృతమ్మ గారు నమస్కారం అండి అమృతమ్మ గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టాలి లేకపోతే కాల్ కట్ అవుతుంది చెప్పండి నాకు లా పాయింట్లు అవన్నీ ఏం తెలియదు కానీ నేను జగన్ చేసింది అయితే రాజ్యాంగ బద్దమని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు రాజ్యాంగం
చేసినప్పుడు మరి ఈయన కూడా చేయాలి కదండి, ఈయన వీళ్ళు ఏదైనా పని చేస్తే ఏది పుల్ల పెడుతుండే, అందుకని ఆయన కూడా ఈ అడ్డం తొలగించాలని జగన్ గారు అట్లా చేశారనే మేము అనుకుంటున్నాం. అయినా చంద్రబాబు గారికి జిమ్మిక్కులు అమృతమ్మ గారు, కక్షతోనే జగన్ ఇలా చేస్తున్నాడు అనేది ఒక వాదన వినిపిస్తున్నారు టీడీపీ నేతలు అలాగే కొంతమంది ప్రజలు, మీరేమంటారు? మరి అలవాటు అయిపోయిందండి, ఏ పని చేసినా కూడా ఈ వంకలు పెట్టడం, కోటు దుడ్డు ఈకలు వీగటం, అవన్నీ వాళ్ళకి అలవాటే. అదంతా కాదు, ప్రజలకు తెలియదు అండి, ప్రజలకు అన్ని తెలుసు, కళ్ళు ఏం మూసుకోలే, వీళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు వాళ్ళు. రైట్ అండి, రైట్, థ్యాంక్స్ అండి, రైట్ రైట్, థ్యాంక్స్ అండి అమృతమ్మ.